మేము నేను ఇవాళ యాస్టీస్గా 7 o'clock షూటింగ్కి బయలుదేరిన నేను ఈ వర్షం కారణం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ అక్కడి నుంచి ఆగమేఘాల మీద అసలు రాగలనా లేదా అనే పరిస్థితుల్లో ఇక్కడ రావడం జరిగింది. ఇంత ఫ్రెష్గా ఉన్నా అంటే కారణం ఏంటంటే పైన స్నానం చేసి వచ్చి. సో ఇట్ వాజ్ ఎ టూర్ టు బి చరైవేతి అంటారు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఒకే చోట ఉండాలని కోరుకోడు, అది హ్యూమన్ నేచర్. వెళ్ళాలి, శోధించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, పరవశించాలి, అది దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఈ క్రమంలోనే మన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏం చేశారంటే కాశీలో గంగ తీసుకుని రామేశ్వరంలో కలపండి, అలాగే రామేశ్వరంలో నీళ్ళు తీసుకొని మరో చోట కలపండి. దీనిలో పరమ ఉద్దేశం ఏమిటంటే ఆ పుణ్యం వస్తుందో అది పక్కన పెడితే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్కడ రామేశ్వరం బాగా సౌత్ కన్యాకుమారి అగ్రం దాటిన తర్వాత ఉండే చిన్న ప్రదేశం అది. అక్కడి నుంచి బయలుదేరి అంటే ఇప్పుడంటే విమానాలు ఆర్వీ ట్రావెల్స్ ఉన్నాయి కానీ అప్పుడు లేవు కదా, అంచేత నడుచుకుంటూ వెళ్ళేవారు లేదా బండ్ల మీద వెళ్ళేవారు. మనకి తెలుగుకి తెలుగు లిటరేచర్కి సంబంధించినంతవరకు కాశీ యాత్ర చరిత్ర అనేదే మొదటి పుస్తకం మనకి తెలుగులో. ఏనుగుల వీరస్వామి అనే ఆయన రాశాడు, చెన్నై నుంచి కాశీకి వెళ్ళి వెనక్కి వచ్చాడు, 1.5 ఇయర్ పట్టింది అంటే 200-300 మందితోటి ఒక బళ్ళు కట్టుకుని వెళ్ళాడు. సో ఈ వెళ్ళడం అనేది, ఈ వెళ్ళడం అనే క్రమం మనం కలిస్తే నడుచుకుంటూ వెళ్ళడం. రాముడు మన కాలినడకన ఎక్కడో అయోధ్య నుంచి ప్రారంభించి లంక దాకా వెళ్ళాడు నడుచుకుంటూ. ఇవాళ ఆ నడకని సౌకర్యవంతం చేసి ఎడ్లబండి, అక్కడి నుంచి రైలు ఫ్లైటు, ఇవాళ స్పేస్లో కూడా పొద్దున్నటి సాయంత్రం వచ్చేస్తున్నాం. దట్ ఈజ్ ద స్పీడ్. అలాంటి స్పీడు మనం విజ్ఞాన వల్ల పొందగలిగాం. ఇవాళ సందర్భం ఏమిటి, వరల్డ్ టూరిజం డేనా అండి ఇవాళ? వరల్డ్ టూరిజం డే అంటే యాత్ర. నాకు కూడా మొదటి నుంచి యాత్రలన్నా చాలా ఇష్టం. అదృష్టవశాత్తు సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల చాలా షూటింగ్స్కి విదేశాలు వెళ్ళడం, తెలుగు సాహిత్యం పట్ల ఉన్న ఇష్టం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు నన్ను భాష కోసం, సాహిత్యం కోసం జపాన్, న్యూజిలాండ్ లాంటి ప్రదేశాలకి నేను వెళ్ళడం తటస్థించింది. యత టూరిజం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. గత 2 ఏళ్ళుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేక కరోనా కారణంగా అంతా ముడుచుకుపోయి ఉన్నాం మనం. వికసించాలి. ఇప్పుడు మెల్లిమెల్లిగా కరోనా బారి ఐ థింక్ ఈ ఏడాదితోటి కరోనా కథం అయిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆర్వీ ట్రావెల్స్కి నాకున్న అనుబంధం ఏమిటంటే నేను వాళ్ళ ఆతిథ్యాన్ని, వాళ్ళ విధానాన్ని నేను అనుభవించిన వాడిని. నేను మా ఫ్యామిలీతోటి మా మిత్రులతోటి ఉజ్జయిని వెళ్ళాను. అప్పుడే ఫస్ట్ టైం ఆ సౌఖ్యం అంటే కేవలం డబ్బు కొడితే చాలు మిమ్మల్ని జాగ్రత్తగా పువ్వుల పట్టుకుపోయి అక్కడ హోటల్లో దింపి భోజనాలు పెట్టి దర్శనాలు చేయించి మళ్ళీ ఇంటికి చేతిలో పండు పెట్టి పంపిస్తారు. పువ్వులా వెళ్ళి పండులా రావచ్చు ఆర్వీ ట్రావెల్స్. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇవాళ వాళ్ళకి మరొక అవకాశం, అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ ప్రభుత్వం వాళ్ళకి తిరుపతి తీసుకెళ్లే అవకాశం కూడా ఇచ్చింది, ఒక ఫ్లైట్లో ఒక బస్సులో. గతంలో అంటే ఈ కార్యక్రమాన్ని కూడా నేనే లాస్ట్ టైం ఆవిష్కరించి అందుకని నాకు గుర్తుంది. సో తప్పకుండా ఈ ముఖ్యంగా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని ఎంజాయ్ చేస్తారు టూరిజాన్ని. టూరిజాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి, అలాంటి పరిస్థితిని మా రమణ కల్పిస్తాడని. ఎందుకంటే స్వతహాగా అతను భక్తుడు, ప్రతి పుణ్యానికి కాశీలో ఉంటాడు. టెక్నికల్ ప్రాబ్లం, ట్యాడ్ చైర్మన్ అనటగా అయినా. సో ఆ క్రమం కూడా
సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్. అలాగే మా సోదరుడు గౌడ్ గారు మంత్రివర్యులు నాకు చాలా 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 ఆత్మీయులు. మీ ఇద్దరం ఒకే వేదికను పంచుకోవడం అంటే నిజానికి చిన్న ట్రిక్ పోయేసాడు రమణ. నేను వస్తున్నానని శ్రీనివాస్ గారు గౌడ్కి, ఆయన వస్తున్నారు నాకు చెప్పాం. లక్కీగా ఇద్దరం వచ్చాం. ఈరోజు ఇట్స్ అ మెమరీగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టూరిజం డే. థ్యాంక్ యూ.